మేము మిర్చి పంట వేసాము ఒక ఎకరా వేసిన తర్వాత ఇది 3 కోతల తర్వాత ఫుల్ బింగి వైరస్ వచ్చేసింది. కానీ మేము ఎన్ని మందులు కొట్టినా వైరస్ అనేది కంట్రోల్ కాలేదు. అన్నదాతలో ఒక యాడ్ చూసాము, ఈ స్ప్రే చేస్తే ఖచ్చితంగా వైరస్ కంట్రోల్ అవుతుందని చెప్పేసి మేము ఫోన్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ పనిచేసే వర్గ ఈ మందు తెప్పించుకున్నాము. ఎన్వీరో ఇమ్యూనో ఈ రెండింటిని స్ప్రే చేశాను. స్ప్రే చేసేప్పటికి 8 రోజులైంది. 8 రోజులైంది వచ్చే ఇగురంతా నీట్గా వచ్చేస్తూ ఉంది. కాయ కూడా ఇంతకుముందు గొగ్గి ఉన్నాయి, అది ముందు కాయలు పాత కాయలు కోసాము ఈరోజు. ఆ కాయలు పోనీ వచ్చే కాయలు బాగా లెంత్ జంప్గా వస్తున్నాయి. ముందు అన్ని పొట్టిగా కాయలు వంకిరిగా ఉండేవి, చూడండి కాయలు అన్నీ వస్తున్నాయి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే వచ్చింది, ఎందుకంటే నేను ఇది ముందు ఫోటో కూడా తీశాను. ఇది బింగి ఉండేది చెట్లను, కానీ ఇప్పుడు వచ్చే ఇగుళ్ళు చూడండి, ఇక్కడ వచ్చే ఇగుళ్ళు నీట్గా కనపడుతున్నాయి. పాత ఉండేమో పాత ఆకులు మాత్రం ఇలా బింగి వేసుకొని ఉన్నాయి. అవి కూడా కాకుండా కొంచెం ఓపెన్ అవుతూ ఉంది లీఫ్లు. కానీ ఈ మందు వలన అయితే ఖచ్చితంగా ప్రయోజనం ఉంది, ఎందుకంటే ఎక్కువ అవి ఇవి మనం కెమికల్స్ అలా కొడుతున్నాము, కానీ ప్రయోజనం అయితే లేదు. కానీ ఈ మందు వల్ల మాత్రం ఖచ్చితంగా 100% ఇమ్యూనో బాటలు తెప్పు ఫోటో ఇమ్యూనో ఫోటో బయట అది తిప్పినా మళ్ళీ అట్లా ఇమ్యూనో ఎన్వీరో ఈ రెండు అయితే ఏ మందులైనా కానీ లీటర్కి 1 ml అని చెప్తారు, కాకపోతే ఇది లీటర్కి 5 ml వేసుకోవాలా. అందువల్లనే ఫలితం కనపడుతుంది, ఎక్కువ మందు కొడుతూనే మనకు ఉంటుంది. 1 ml 2 ml ఈ వైరస్లు అనేది కంట్రోల్ కావు. ఇలా చూడండి 5 ml వేసుకొని చూడండి కాపు కొంచెం ఇచ్చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చే కాయలన్నీ కూడా ఈ ముందు చాలా పొట్టిగా ఉన్నవి. పాతకాయ చూస్తే చూడండి పాతది, ఇది కాయ ఒకటి వదిలిపెట్టినది లేదు. ఇప్పుడు వచ్చే కాయలు అయితే చూడండి ఎట్లున్నాయో. కాకపోతే ఇంకొక రౌండ్ స్ప్రే చేసుకోవాలి. ఇది 2 రౌండ్లు స్ప్రే చేసుకుంటే నీట్గా ఉంటుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా దీనివల్ల ఫలితం అయితే ఉంది. రైతన్నలందరూ వాడి మీరు కూడా ఈ తోటను రక్షించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే.